Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండు వేల ఇరవై ఒకటి వీరికి కష్టాల నామ సంవత్సరమేనా? క్రొత్త ఏడాది తెలుగుదేశం పార్టీ నేతలకు కష్టాలు తప్పేటట్లు లేవు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను టార్గెట్ చేసింది. అనేక మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసింది. అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కామ్లు అరెస్ట్ చేయగా కొల్లు రవీంద్రను హత్య కేసులో అరెస్ట్ చేసింది. రవాణా శాఖలోని స్కామ్కు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి దాదాపు యాభై రోజులకు పైగానే కటకటాల వెనక్కు నెట్టింది. ఇప్పుడు క్రొత్త ఏడాది ఎవరికి ముహూర్తం పెట్టారన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజధాని అమరావతి భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. దీనిపై క్రొత్త ఏడాది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇతర మాజీ మంత్రుల పేర్లు ఇందులో వినిపిస్తున్నాయి. ఇక ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో కూడా దర్యాప్తును వేగం పెంచారు. ఇందులో నారా లోకేష్ పాత్ర ఉన్నప్పటికీ ఆయనకు సహకరించిన వారిపై తొలుత కేసులు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక విశాఖ ప్రాంతంలో భూకుంభకోణాలపై సీట్ దర్యాప్తు పూర్తయింది. త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనుంది. విశాఖలో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు సీట్ గుర్తించింది. ఇందులో టీడీపీ కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారంటున్నారు. ఇప్పటికే వారి పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం విశేషం. మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ల ఏర్పాటులో జరిగిన అవినీతిపై కూడా ప్రభుత్వం దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఇది కూడా క్రొత్త ఏడాదిలో నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఇందులో కూడా మాజీ మంత్రి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద 2021 క్రొత్త ఏడాది ప్రారంభంలోనే టీడీపీ నేతల అరెస్టుల పర్వం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్రొత్త ఏడాది టీడీపీ నేతలకు కష్టకాలమనే చెప్పాలి.